హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుందర సిస్టర్. సో ఈరోజైతే మేము ప్రీవియస్గా ట్రావెల్ చేసిన చింతపతి వ్లాగ్ని అయితే ఈరోజు వీడియోలో చెప్తున్నాము. సో ఈ వీడియోలో మేము ఎలా అయితే ట్రావెల్ చేసాము, ఎలా మనం చింతపతి ప్లాన్ చేసుకోవచ్చు అనే దాని గురించి అయితే మేము ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేస్తాము. అలాగే నేను పాండిచ్చేరి వెళ్ళి రావడం వల్ల కొంచెం నా థ్రోట్ సెట్ అవ్వలేదండి, సో ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. అండ్ యా, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అలాగే మేము రీసెంట్గా వ్లాగ్స్ చేయడం స్టార్ట్ చేసాం కదండి, సో మీకేమైనా సజెషన్స్ ఉంటే కనుక ఇవ్వండి. మేము ఏదైనా మిస్టేక్స్ చేస్తే కనుక కూడా కామెంట్స్లో మెన్షన్ చేయండి, మాకు వీలైనంత వరకు మేము రెక్టిఫై చేసుకొని కొత్తగా వీడియోస్ అయితే చేస్తాము. ఎవరైతే మొక్కులు ఇస్తున్నారో వారిని స్టాట్యూ దగ్గర దిగమని చెప్తున్నారండి. బస్ దిగిన దానికి చాలా దగ్గరలోనే గుడి ఎంట్రన్స్ ఉంటుందండి, సో అది గుడి బ్యాక్ సైడ్ నుంచి మెట్లు ఉంటాయి కదండి, సో ఈ ఎంట్రన్స్ ద్వారా అయితే మనం ఈజీగా టెంపుల్ని చేరుకోవచ్చు. భీమవరం నుంచి చింతపతి ప్లాన్ చేసుకునే వాళ్ళైతే ఎర్లీ మార్నింగ్ 4:30కి ఫస్ట్ బస్ ఉంటుందండి, ఆ తర్వాత 6:40కి ఇంకొక బస్సు ఉంటుంది, అండ్ రిటర్న్ వచ్చేసి మనకి ఆఫ్టర్నూన్ 1:00 ఒకటి అండ్ 4:00 ఒక బస్సు ఉంటుందండి డైరెక్ట్ భీమవరం. కాకపోతే మేము ఆ రోజు 2:00 వరకు వెయిట్ చేసామండి ఆఫ్టర్నూన్, బట్ భీమవరం బస్సెస్ అయితే రాలేదు, సో మేము వయా తాడేపల్లి కూడా వచ్చామన్నమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఏలూరు అయితే ఎవ్రీ మినిట్ ఖచ్చితంగా ఒక బస్సు అయితే వస్తుందండి, అండ్ వయా ఏలూరు ప్లాన్ చేసుకోవాలనుకున్న వాళ్ళకైతే ఈజీ యాక్సెసిబిలిటీ అన్నమాట, ఎవ్రీ 1 మినిట్కి ఒక బస్సు వస్తుంది. గుడ్ ఎంట్రన్స్కి రైట్ సైడ్లోనే మనం బ్యాగ్స్ కానీ లగేజెస్ కానీ ఫోన్స్ కానీ మనం ఒక లాకర్లో అయితే పెట్టుకోవచ్చండి. అండ్ దర్శనం చేసుకుని ఫ్రెండ్కి వచ్చిన తర్వాత అయితే చిన్నగా షాపింగ్ అయితే ఉంటుంది. సాటర్డే అండ్ సండే అయితే చింతపతిలో అయితే బాగా రష్గా ఉంటుందండి, ఒకవేళ మీరు కనుక రష్ తక్కువ ఉండే రోజు ప్లాన్ చేసుకోవాలంటే డెఫినెట్గా వీక్ డేస్లో అయితే ప్లాన్ చేసుకోవడం బెటర్. సాటర్డే అయితే పీక్స్లో రష్ ఉంటుందండి, సండే అయితే కొంచెం మోడరేట్గా అయితే రష్ ఉంటుంది. దర్శన టికెట్స్ అయితే ఫ్రీ 100 అలాగే 200 అయితే ఉన్నాయండి, ఒకవేళ మీరు వీకెండ్స్ అయితే మాత్రం మోస్ట్లీ 100 కానీ 200 టికెట్ కానీ ప్లాన్ చేసుకోండి, బికాజ్ దర్శనం అవ్వడానికి చాలా టైం పడుతుంది. ప్రీవియస్గా అయితే గుడి ఎంట్రన్స్ దగ్గరలో మనకి ఫ్రీగా ప్లాంట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారండి, పర్ పర్సన్కి ఒక ప్లాంట్ అయితే వాళ్ళు ఫ్రీగా ఇస్తారు. మేము ప్రీవియస్గా వచ్చినప్పుడైతే ఒక ప్లాంట్ తీసుకొచ్చాము, మరి కరెంట్లీ అయితే ప్లాంట్స్ అవైలబుల్గా ఉన్నాయో తెలీదు. గుడి ఎంట్రన్స్కి కంప్లీట్గా బయటకు వచ్చిన తర్వాత అయితే ప్రసాదాల కౌంటర్ ఉంటుందండి, సో అక్కడైతే మనం ప్రసాదాలు తీసుకోవచ్చు. ప్రసాదాల కౌంటర్లో అయితే 2 లైన్స్ ఉన్నాయండి, సో ఫస్ట్ లైన్లో అయితే కనుక మనం ఏవైతే ప్రసాదాలు తీసుకోవాలనుకుంటున్నామో సో వాటికి సంబంధించి మనీ పే చేసి మనం టోకెన్ తీసుకోవాలి, అండ్ సెకండ్ లైన్లో వచ్చేసి మనం ఏవైతే ప్రసాదాలు తీసుకోవాలనుకుంటున్నామో అక్కడైతే ఇస్తారు. బెటర్ 2 పర్సన్స్ ఉంటే కనుక ఒకళ్ళు టోకెన్ తీసుకునే ప్లేస్లో అండ్ ఇంకొకళ్ళు ప్రసాదాలు తీసుకునే ప్లేస్లో ఉంటే కనుక ఫాస్ట్గా అయిపోతుంది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుందర సిస్టర్స్. సో ఈరోజు నేను మా చెల్లి చింతపతి వచ్చామండి, సో ఇది మాకు ఫస్ట్ టైం అన్నమాట ట్రిప్కి రావడం, అండ్ ఇప్పుడే దర్శనం కూడా అయింది. దర్శనం బాగా జరిగింది, అండ్ సండే కాబట్టి కోవిడ్ టైంలో కొంచెం రష్ అయితే ఉంది, పర్లేదు. నిన్నైతే చాలా రష్గా ఉందని చెప్పేసి అన్నారు, బట్ ఇవాళ కూడా రష్గానే ఉంది. ప్రసాదాలు ఇప్పుడే తీసుకుని బయటకు వచ్చాము, సో ఫస్ట్ టైం అనమాట ఇద్దరం రావడం. ఇద్దరం కలిసి అన్నీ తెలుసుకుని లైక్ ఆల్రెడీ డాడీ కంప్లీట్గా చెప్పారనమాట ఎలా వెళ్ళాలి ఏంటని, దానివల్ల మాకు చాలా ఈజీ అయిపోయింది అనమాట. బస్సులో అయితే కనుక మనం వస్తే బస్ దిగి వెంటనే ఎంతో కొంచెమే ఉంటుందండి నడకదారి, ఈజీగా వచ్చేయచ్చు అనమాట, బ్యాక్ సైడ్ నుంచి వస్తామన్నమాట. ఓకే, దట్స్ ఇట్, లెట్స్ కంటిన్యూ ద వ్లాగ్. ఇవి చింతపతి నుంచి డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళే బస్ టైమింగ్స్ అండి, బస్ స్టాండ్లో డిస్ప్లే చేశారు. సో యా, ఇదండి ఇవాళ వీడియో, అండ్ నెక్స్ట్ మేము పాండిచ్చేరి వీడియోస్తో రాబోతున్నాం, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆ ఛానల్ సుందర సిస్టర్స్.